గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ బాధితుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకొని ఆ సమస్యల్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సిఫార్సు చేశారు. దీంతో ఎస్పీ కార్యాలయం బాధితులతో కిటకిటలాడింది. ఈ రోజున గౌరవనీయ గుంటూరు జిల్లా ఎస్పీ గారిని ఒక సీనియర్ సిటిజన్ రోగాలతో బాధపడుతున్నటువంటి ఒక వృద్ధుడి గురించి మరి ఫిర్యాదు చేయడానికి వచ్చాము. దూదేకుల బీసీ కులానికి చెందినటువంటి షేక్ వలి అనేటువంటి ఇతని భార్య ఎప్పుడో 35 సంవత్సరాల కిందట భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వేరే వారితో ఉంటా ఉంది. ఇతనికి 2008 సంవత్సరంలో గౌరవనీయ గుంటూరు ఆర్డీఓ గారు ఇతని ఇంటికి పట్టా ఇచ్చారు. ఈరోజు ఆ ఇండ్లు చాలా ఖరీదయ్యేటప్పటికి ఎక్కడ లేని భార్య బిడ్డలందరూ కూడా వచ్చారు. ఈ రోజున వచ్చి ఈయనింట్లోనే ఈయన కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు. నెట్టేస్తే దీని మీద గతంలో పోయిన నెలలో ఎస్పీ గారిని కలిశాం. ఎస్పీ గారు ఏం చేశారంటే వెస్ట్ డిఎస్పీ గారికి పంపించారు. వెస్ట్ డిఎస్పీ గారు అరండాల్పేట సీఏ గారికి చెప్పారు. అరండాల్పేట సీఏ గారికి ఏం చెప్పారంటే ఈ సీనియర్ సిటిజన్ వృద్ధుడికి మరి ఇంట్లో ఉండేదానికి అవకాశం ఇవ్వమని చెప్పారు. ఇతను ఆ ఇంట్లో గది అద్దెకిచ్చుకొని ఒక గదిలో ఉంటున్నాడు. ఎందుకంటే మరి ఇతనికి పోషించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున మళ్ళీ అరండాలపేట ఎస్ఐ గారు, మహిళా ఎస్ఐ గారు ఆమె ప్రోత్బలంతో వాళ్ళు ఇంట్లో దూరి ఇతను బయటికి నెట్టేశారు. మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు రాసిచ్చేసే నీకెందుకు, వాళ్ళకి రాసిచ్చేసాయి లేకపోతే నీ మీద మళ్ళీ కేసులు పెడతాం, ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా మళ్ళీ పెడతాను. ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ చేశారు వీళ్ళ మీద, మళ్ళీ ఇప్పుడు కొత్త ఎఫ్ఐఆర్ చేస్తారంట. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ మా జనం పార్టీ తరఫున ఈ రోజున గౌరవనీయ ఎస్పీ గారిని కలుస్తున్నాం. ఒక వృద్ధుడికి న్యాయం చేయలేకపోతే ఇంకెట్లా, ఒక ఆడపిల్ల చెప్పిందని నువ్వు నమ్మేస్తే ప్రాథమిక విచారణ కూడా లేకుండా మీరు వెళ్ళమంటేనే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళామని చెబుతున్నారు. ఎస్ఐ గారు చెప్పడం ఏంటి మీరు వెళ్ళలేకపోండి అని? ఆల్రెడీ డిఎస్పీ సిఐ గారు ఈయనకి ముసలోడికి ఇచ్చారు కదా, ఏ ఆధారం లేని ముసలోడికి అవకాశం ఇచ్చారు కదా. మీరా ఇప్పుడు పట్టా ఇతని పేరుతో ఉంది, ఇతను దానికి ఓనర్. అట్లాంటిది మహిళా ఎస్ఐ గారి ప్రోద్బలంతో వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో దూరి ఇతను కొట్టి బయటికి నెట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఇతను? రోడ్ల మీద బతకాల, ఎవరు లేరు, ఆధారం లేరు ఇతనికి, ఎవరు లేరు ఆధారం, ఎక్కడ తినాలి, ఎక్కడ పండుకోవాలి? సివిల్ మ్యాటర్ని మనం పట్టుకోవద్దమ్మా, కోర్టుకి పంపించేసాని సీఏ గారు చెబితే, అరండాలపేట సీఏ గారు, మేడం గారు దాన్ని ఆమె వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకొని ఇప్పుడు దాన్ని కేసు డీల్ చేస్తా ఉన్నారు. రాసి ఇవ్వమని చెప్తున్నారు, ఆ ఇల్లు అమ్మాయికి రాసి ఇచ్చేసే అంటున్నారు. ఎట్లా రాస్తారు? అది గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది? ఇతనికి ఇచ్చింది. ఇతనికి ఇచ్చిన పట్టా ఇంటిని నీకెట్లా, వాళ్ళకి ఎట్లా రాస్తారు?